పిండి ఉలిస్తే ఈ మీదకెళ్ళ ఈ క్రంచ్ క్రంచ్ ఉంటుంది కదా అది భలే అనిపిస్తుంది. ఏం తింటున్నావు ఎంత తింటున్నావు తెలియకుండా తినేస్తుంటావు. నమస్తే, ఎందరో తిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లూరు మంచిగా నేనైతే బిందాస్గా సేఫ్గా ఉన్నా, కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని కేపీహెచ్బి ఏరియాలో ఓ దగ్గర ప్లెయిన్ దోశలు, ఎగ్ దోశలు, గుంతపొంగనాలు కట్టర్ నాకు ఉంటాయి. నేను తిని ఫిజా అయిపోయినా. ఎగ్ దోశ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ లెవెల్. మనోడు 8 సంవత్సరాల నుంచి పెడుతుంది, హోటల్ గిటలు ఏమి ఉండదు, చిన్న షెడ్ వేసి వెనకాల కనిపిస్తుంది కదా, ఆ షెడ్డు అట్లనే ఉన్నాడు. చిన్న ఇట్లా ఒక పరద వేసేసి ఒక్కడే చేస్తాడు, నీట్గా చేస్తాడు, మంచి హైజీనిక్గా చేస్తాడు, మంచి మంచి నూనె వాడతాడు. నడు లోపలికి పోయి మనం కథేందో తెలుసుకుందాం, ఎప్పటి నుంచి పెడుతుండే ఏందనేది నాకు తెలుసు, మీకు కూడా ఆయన నోటు ద్వారా ఆయనతోనే చెప్పిస్తా. ఇది ఏడుందంటే కేపీహెచ్బి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కళామందిర్ రోడ్ ఉంటుంది, కళామందిర్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే సెకండ్ రైట్, సెకండ్ రైట్ దగ్గర మూల మీదనే ఉంటాడు, శివాలయంకి కొంచెం బ్యాక్ సైడ్లోనే తేజ టిఫిన్ సెంటర్ అని బోర్డ్ అవుతుండదు కానీ మనోని పేరు తేజ. నడు లోపలికి పోయి తొందర మనంతో మాట్లాడి తొందర తినేద్దాం. వీడియోలో ఒక ఇంకా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి జర సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఇట్లాంటి ఖతరనాక వీడియోలు మీకు మిస్ అవుతారు కాబట్టి మిస్ కావద్దంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సరే చిచ్చా నమస్తే. నమస్తే కాక. నీ పేరు తేజ. 8 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? 8 ఇయర్స్ అవుతుంది. 8 సంవత్సరాల నుంచి? అంతకుముందు ఏం చేస్తుండే? స్టడీ చేస్తుండే, తర్వాత ఇది చదువుకుంటేనే ఇది చేస్తున్నావు 8 సంవత్సరాల నుంచి? అచ్చా, ఏం చదువుకున్నావు చిచ్చా? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, దాని తర్వాత డిగ్రీ ఏం చేయలేదు? డిగ్రీ ఏం చేయలేదు, ఇదే చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు పెడతావు చిచ్చా? టైమింగ్స్ ఏంది? మార్నింగ్ 7:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు ఉంటుంది, దాని తర్వాత క్లోజ్ అయిపోయి 4:30 నుంచి నైట్ 9:30 వరకు, రాత్రి 9:30 వరకు ఉంటుంది. పొద్దుగాల ఏమేమి దొరుకుతాయి, రాత్రి ఏమేమి దొరుకుతాయి? పొద్దుగాల ఓన్లీ మన దగ్గర దోశ ఉంటుంది అన్న, దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ ఉంటుంది. ఈవినింగ్ అయితే కారం దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, అదే గుంతపొంగనాలు ఉంటుంది. సాయంత్రం గుంతపొంగనాలు యాడ్ అయితే గుంతపొంగనాలు. రేట్లు ఎట్లు ఉన్నాయి చిచ్చా? ఏ ప్లేట్ అయినా 25 రూపీస్. ఏదైనా 25 రూపీస్. అచ్చా, దోశలు ఎన్ని? 25 కి 2 వస్తుంది 25 కి 2. ఎగ్ దోశ ఎంత? ఒకటి 25. పొంగనాలు 8 వస్తాయి ప్లేట్కి. 8 వస్తాయి 25 రూపాయలు. చట్నీలు ఎన్ని రకాల చట్నీలు? 3 టైప్స్. 3? ఏమేమి? పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఉల్లిపాయ కారం. కారం ఉంటుంది, 2 రకాల చట్నీలు, ఒక కారం. ఫోన్. ఎప్పుడన్నా హాలిడేస్ ఉంటాయి చిచ్చా? సండే ఈవినింగ్. ఇక్కడికి రానికి అడ్రస్ ఎట్లా? ఇదైతే మనకు కేపీహెచ్బి బస్ స్టాప్ ఐడి ఉంది కదా, కేపీహెచ్బి బస్ స్టాప్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే శాతవాహన నగర్ అండి ఎవరని చెప్తారు, కళామందిర్ రోడ్. అలాగే శివాలయం టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది. ఒకసారి నీ నెంబర్ చెప్పచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి వస్తారు కదా? 9700 86 5759. సూపర్, ఇట్లే మంచి ఫుడ్ జనాలకు అందించా. నువ్వు వాడే ఆయిల్ అదంతా కూడా నేను మొన్న చూసిన మస్తు నచ్చింది నాకు. మన దగ్గర అయితే రీయూజ్డ్ ఆయిల్ ఉండదు, ఓన్లీ ఫ్రీడమ్ కానీ గోల్డ్ డ్రాప్ రెండు యూస్ చేస్తాం మనం. ఫ్రెష్ అది కూడా ఆయిల్, రీయూజ్డ్ అయితే ఆయిల్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ బోనాలు గిండాలు ఏం పెట్టు అవన్నీ లేదా, కాలి నూనె ఉండదు, ఫ్రెష్ నూనెనే ఉంటుంది. సూపర్ చిచ్చా, ఇట్లే మంచి ఫుడ్ జనాలకు అంది, జనం బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ చిచ్చా. చలో తేజ టిఫిన్స్కి వచ్చినాం. బోర్డ్ అయితే ఏది ఉండదు కానీ బోర్డ్తో పనే లేదు, ఎందుకంటే మనోని పేరు మారుమోగింది కాబట్టి ఒకసారి వస్తే మలమాలు వస్తూనే ఉంటారు. చలో ఈడ దోశ 25 రూపాయలకు 2 వస్తాయి, ఏది తీసుకున్నా 25 రూపాయలే. ఎగ్ దోశ అయితే 1 వస్తుంది, మామూలుగా ప్లెయిన్ దోశ అయితే 2 వస్తాయి, గుంతపొంగనాలు 8 25 రూపాయలకు, అవి ఓన్లీ సాయంత్రం ఉంటాయి. చట్నీలు 2 రకాల చట్నీలు ఉంటాయి, పల్లె చట్నీ నాకు మస్తు నచ్చింది ఇక. చలో మన తేజ టిఫిన్స్లో ప్లెయిన్ దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఉట్టి టమాటా చట్నీతో తిందాం. పచ్చి పచ్చుకుండి మంచి కారంగా ఉంటుంది. ఇంకా ఈ దోశ వేసే పద్ధతి అదంతా కూడా పిండిగిన జస్ట్ మన ఇంట్లో ఎట్లయితే వేసుకుంటామో అట్లా మీకు ఆ పిండి అదంతా చూసి అర్థమవుతుంది. ఇంకా ఆ పెంకి ఏదైతే ఉందో పెంకి మీద ఉల్లిగడ్డ ఇట్లా నూనె లద్ది ఆ దిప్పుతుంటే ఆ వాసన వస్తుంది, మామూలు రాదు. ఆ ఉల్లిగడ్డతోనే ఈ కలర్ ఇదంతా కూడా వస్తుంటుంది. నాకైతే ఆ వాసన భలే ఇష్టం, ఆ ఉల్లిగడ్డ అట్లా రుద్దినప్పుడు కాలనే వాసన వస్తుంది కదా. ఇంకా వాడే నూనె అదంతా ఫ్రెష్.
ఫ్రీజ్డ్ ఆయిల్ అనే ముచ్చట్నే ఉండదు. ఏం తింటున్నావు ఎంత తింటున్నావు తెలియకుండా తినేస్తుంటావు. అంత ముద్దు ఉంటుంది, ఇంకా ఒక్కడే వేస్తుంటాడు ఇక్కడ, ఇంకొకరు ఉండరు. సేమ్ మన ఇంటెట్లయితే ఒక పొయ్యి ఉంటుందో, రెండు పొయ్యిలే అవి పెట్టుకొని దాని మీద ఒక్కడే చేస్తుంటారు. కొంచెం టైం పడుతుంది కనుక కొంచెం ఆ టైంని కొంచెం జర వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే జర గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కడే కదా. చలో మన గుంత పొంగనాలు వచ్చినాయి, ఇవి కూడా 25 రూపాయల ప్లేటు, 8 వస్తాయి. ఇది దోశపిండితోనే చేస్తారు కానీ ఇంట్లో ఉల్లిగడ్డలు వేసి చేస్తారు. దీనికి ఈ ఉల్లిది ఏదైతే ఉల్లికారం ఏదైతే ఉందో అది మంచి కాంబినేషన్ అంట. ఇందాక నేను కారం అంటే కారం పొడి అనుకున్నా కానీ కారం పొడి కాదు, ఉల్లికారం అంటే పచ్చి ఉల్లిగడ్డలు వేసి ఆ కారం దాంతో చేస్తారంట. దీనికి కాంబినేషన్ మస్తు ఉంటుందంట. దీనికి ఆ నూనె వేసే దానికి ఒక చిన్న కట్టె కట్టి దానికి బట్ట పెట్టి నా చిన్నప్పుడు మా అమ్మ వేస్తుంటే చూసిన నేను చిన్నప్పుడు, ఆ బట్టని నూనె లద్ది ఆ నూనె ఇట్లా దాని మీద వేస్తుంటే భలే అనిపించేది. నా చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అన్నీ. ఈ పిండిలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తే ఇంటి దగ్గర వాళ్ళ అక్కగారు ఉంటారు, ఆమె ప్రిపేర్ చేసి ఇస్తే మనోడు తెచ్చి చేస్తుంటాడు. ఇలా మధ్య మధ్యలో పల్లీలు కూడా వస్తుంది. పిండి ఉలిస్తే ఈ మీదకెళ్ళి ఈ క్రంచి క్రంచి ఉంటుంది కదా, అది భలే అనిపిస్తుంది. 8 గుంత పొంగనాలు తింటే బ్రహ్మాండం ఓ మంచిగా కడుపుతుంది. మా ఫ్రెండ్స్ ఏంటని ఒక 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నట అప్పుడు 10 రూపాయలే ఉన్నదంట వాళ్ళు తింటున్నప్పటి నుంచి. మొన్న చెప్పి మావాడు తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఇట్లా ఫస్ట్ బైట్ నేను నోట్లో పెట్టుకోగానే నాకు ఫిదా అనిపించింది, చట్నీ మంచిగా అనిపించింది. చలో ఎగ్ దోశ ఉంది, ఎగ్ దోశ వేసుకొని తిందాం. చలో నా ఎగ్ దోశ వచ్చింది, జర లొకేషన్ చేంజ్ అయింది, ఎందుకంటే వెనకాల ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు వేస్తలేరు, వాళ్ళు కంటిన్యూగా తింటూనే ఉన్నారు. గుద్ద పొంగనాలు తిన్నారు, ప్లెయిన్ దోశ తిన్నారు, ఎగ్ దోశ తిన్నారు, మళ్ళీ పొంగనాలు వేసుకుంటారు. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే ఎందుకు మనమే జర పక్కకు వచ్చి వేసుకుందాం అని చెప్పేసి వచ్చేసినాం. ఎగ్ దోశ మామూలు ఉండదయ్యా ఇక్కడ, వేరే దగ్గర నేను తిన్నాయని కూడా లొట్టలో ఎగ్ దోశలు అవన్నీ. ఒకసారి మన ఛానల్ ఒక ఎగ్ దోశ అని చేసిన అది జబర్దస్త్. దాని తర్వాత ఇది ప్రాపర్ దేశీ ఊరిది అని చెప్పాలి. ఇక దాని వాసన అది తినేటప్పుడు మీరు చెట్టుతో కాదు ఉట్టి ఎగ్ దోశనే తినరి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ ఆమ్లెట్ తింటే ఎట్టుంటుంది అట్లా ఉంటుంది. నన్ను అడిగితే దీని చట్నీ వేస్ట్ కానీ చూద్దాం చట్నీతో కూడా. చట్నీతో తింటే ఏమవుతుందంటే ఈ ఎగ్ దోశకున్న ఒరిజినల్ టేస్ట్ పోతుంది. నన్ను అడిగితే ఒక్కసారి ప్లెయిన్ది ట్రై చేయరి, ప్లెయిన్ది ట్రై చేసిన తర్వాత అప్పుడు మీకు నచ్చకపోతే అప్పుడు చట్నీతో తిన్నది ఖచ్చితంగా నచ్చుతుంది నాకు గ్యారంటీ, ఎందుకంటే బాగుంది కదా. ఇంకా ఈ ఉల్లికారం అయితే పచ్చి చూడరు, మళ్ళీ తిన్న తర్వాత ఇది బాగాలేదంటే నేనైతే దానికి బాధ్యత కదా, ఎందుకంటే ఇది డైరెక్ట్ పచ్చి ఉల్లిగడ్డలతో చేసేది. మంచి గాలుస్తారు, మళ్ళీ టైం తీసుకుంటారు కొంచెం, అంటే రపరపరపరప తీసి ఇచ్చినట్టు కాకుండా కొంచెం ప్రాపర్గా దాన్ని కాలే టైం ఇచ్చి వేసిస్తాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన పేరు నోటెడ్ అయిపోయింది, తేజ ఒక దోశ, తేజ పొంగనాలు ఇట్లా చెప్పేస్తారు రేపు. అంత పేరు సంపాదించుకుంటు మనోడు. పేరు ఎప్పుడు వస్తుందంటే మంచి క్వాలిటీ హైజీన్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఉంటుంది. మనోడు ఒక్కడే కదా, పెద్ద మెసి మెసి ఉండే గలీజ్ గలీజ్ ఉండదు, ఒక్కడే సింపుల్గా చేస్తాడు, మంచిగా చేస్తాడు, కొంచెం టైం తీసుకుంటాడు. ఏడుందంటే మన కళామందిర్ కేపీహెచ్బి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పక్కల కళామందిర్ రోడ్ ఉంటుంది, కళామందిర్ రోడ్ నుంచి స్ట్రైట్గా లోపలికి వస్తే కిరాణం షాపులు ఉంటుంది, శివాలయం, శివాలయంకి కొంచెం బ్యాకే. ఏమైనా డౌట్ ఉంటే మనోడు నెంబర్ చెప్పింది కానీ నెంబర్కి ఫోన్ చేసేది. ఎగ్ దోశ మాత్రం పీక్స్ అయ్యా, అంటే మీకు మసాలాలు గీసాలు అవి నచ్చి దాంట్లోకి అలవాటు పడితే నేనేం చేయలేను కానీ మంచిగా ఊరుదానిలో తిన్నానంట మెస్ట్ మస్తుంటుంది. ఈ వీడియోని లైక్ చేయరు, మనోడిని ఎంకరేజ్ చేయరు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఒకరి కింద ఎందుకు పని చేయాలి, నేనే సొంతంగా చేయొచ్చు కన్నా ఆలోచనలో ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో అంటే 8 సంవత్సరాల కింద ఆలోచన వచ్చి అప్పటి నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక పేరు సంపాదించుకున్నాడు.
సో ఒక కింద బతకడం కంటే మనది మనం సొంతంగా పెట్టుకొని బతికితే ఆ సంతోషమే వేరు. ఎవ్వరికి ఆట పడాల్సిన అవసరం ఉండదు, మనమే బాసు. మనోడు ఆ మెయింటైన్ చేసే పద్ధతి కూడా మస్తు ఉంది. వచ్చి ఎంకరేజ్ చేయరు, ఒకసారి టేస్ట్ చేయరు, మీకు అర్థమవుతుంది. వెయిటింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఒకటే వేస్తుంటారుగా జర్ర, ఆగే అయితే ఉంటుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోరు. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టాలి. గంట కొడితే మనం ఇట్లా వీడియో పెట్టగానే అట్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తొందర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఖతర్నాక్ వీడియోలు మిస్ అయిపోతారు మీరు. ఇప్పుడైతే వీడియో లైక్ చేయరు, ఉంటాం అలా. ఎందరో తిండి కోతులు, అందరికీ నా వందనాలు.